దొరకదు. జగన్ వినుకొండకి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. మొదటిది వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అన్నాడు. రెండోది తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తానన్నాడు. వినుకొండలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తా అన్నాడు. వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా మార్చుతానన్నాడు. ఇచ్చిన ఈ 4 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న కబ్జాల రైడర్లు అడుగుతున్నా, మీకు దమ్ము లేదా మీ జగన్ అడిగేదానికి? ఏనాడైనా శాసనసభ సాక్షిగా సీఎం మీరు ఈ హామీలు ఇచ్చారే, ఆ ఈ హామీలు నిలబెట్టుకోండి అడిగాడా ఈ కబ్జాల రైడని? ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయా. వినుకొండలో భారీ మెజారిటీతో ఆ పసుపు జెండాని ఎగరేయండి. ఫ్లోరైడ్ సమస్య నేను తెలుసుకున్నాను. నీటిని శుద్ధి చేస్తాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెడతాం, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, వెనుకబడిన మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా. బొల్లపల్లి మండలంలో సాగు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించినందుకు వరికపూడి సెల ప్రాజెక్టుని గెలిచిన 3 సంవత్సరాలు మేము పూర్తి చేస్తాము. ఈ హామీ మేరకు మీ లోకేష్ రేపు యువగలం పాదయాత్ర 2,300 కిలోమీటర్ల మైలురాయి దాటబోతుంది. అక్కడ శిలా ఫలకం కూడా నేను వేయబోతున్నాను. ఇంకో పక్కన పూర్తిగా దెబ్బతిన రహదారులు కూడా మళ్ళీ మేము వేస్తాము. గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. వినుకొండలో మైనారిటీలకు షాదిఖానా నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాం. 90% పూర్తయిన తిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వినుకొండ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. రైతులకి ఎన్టీఆర్ జలశ్రీ ద్వారా బోర్, అదే విధంగా సోలార్ మోటార్ ని కూడా అనుసంధానం చేసి రైతులకు అందజేస్తాము. ఇంకో పక్కన వరి, మిర్చి, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. ఈరోజు కూడా గుట్టు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, దాని తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఉండే, ప్రతి కేబినెట్ మీటింగ్ లో బాబు గారితో చర్చించేవారు. ప్రతి పంటకి ఆనాడు గిట్టుబాటు ధర అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, కబ్జాల రైడు చేసిన కబ్జాల పైన తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 3 నెలలు సిట్టేసి భూములు వెనక్కి లాక్కుని పేద ప్రజలకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 9 నెలలు ఓపిక పట్టండి, 9 నెలలు ఓపిక పట్టండి. ఈ కబ్జాల రైడ్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తల జోలికొస్తే మన వైపు చూస్తే ఉచ్చపోసే విధంగా చేపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టం ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెడుతున్నారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకు పంపించే బాధ్యత
మీ లోకేష్ తీసుకుంటాడు. ఇదిగో ఎర్ర బుక్. అందరు పేర్లు రాసుకుంటున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను? వడ్డీ, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వినుకొండలో ఉన్నా, విదేశాలకి పారిపోయినా వాళ్ళని వెనక్కి పట్టుకొచ్చి తోలు ఓల్చి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటా. నా పైన కూడా 20 కేసులున్నాయి. 307 అటెంప్ట్ మర్డర్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కానీ భయపడం, భయం మన బయటలో లేదు. మనందరం కలిసి పోరాడాలి. కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 19 నుంచి 24 వరకు ఎవరిపైనైతే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రస్తుతానికి ఆ రికార్డు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది. నిన్న వచ్చి కలిశాడు ఆయన. అడిగాను, అన్న రికార్డు ముందరికెళ్ళింది అక్కడనే ఉందని. నవ్వుతా ఏమన్నాడు తెలుసా? 74 కేసులున్నాయి అన్నాడు. అక్కడ ఒక్కొక్క కౌన్సిలర్ పైన 24 కేసులు పెట్టారు, కానీ వాళ్ళ భయపడట్లేదు. అలాంటి కార్యకర్తలు మనం స్ఫూర్తిగా తీసుకోవాలా, పోరాడాలా. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాచిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను